అంతా ఎలా కండిషన్ ఉంటాయి, ఎలా బాగుందా అంతా ఎలా, సో అలా స్పృశించుకోవు అలా కండించుకోవాలి. సో దాని మీద మనం రెండు మూడు సమ్స్ చేద్దాము. అది చూడు మన ఎగ్జాంపుల్ టూ రెండు వృత్తాలను తీసుకుందాం. సిక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఒక వృత్తం. అట్లా ఇంకోటి తీసుకుందాము, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ రెండు వృత్తాలకి సాపేక్ష స్థితిని మనం తెలుసుకుందాము. ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద సర్కిల్స్ సాపేక్ష స్థితి. అంటే ఎలా టచ్ అవుతాయా, ఎక్స్టర్నల్ టచ్ అవుతాయా, ఇంటర్నల్ టచ్ అవుతాయి అనేది మనం కనుక్కుందాం. అంతా ఏమైనా పార్టీ కానీ ఓకేనా. సో ఫస్ట్ మనం సీవన్ సీక్యూల్ అనుకోవాలి. సీవన్ సీక్యూల్ కావాలి, ఆర్ వన్ ఆర్ కావాలి. కాబట్టి ఇవి గ్రేటర్ దాన్ అవుతుందా లెస్ దాన్ అవుతుందా అనేది ముందు మనం చూద్దాము. రెండు సర్కిల్స్ ఇచ్చారు కాబట్టి, సో ఫ్రమ్ ద ఫస్ట్ సర్కిల్ వాట్ ఈస్ గివెన్, ఏమేమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీనికి సెంటర్ ఎంత, ఇందాక చెప్పుకున్నట్టుగా టూ జీ ఎక్స్ టూ ఎఫ్ ఐ వచ్చేది జీ అంటే మైనస్ టూ అవుతుంది, ఎఫ్ అంటే మైనస్ త్రీ అవుతుంది, సి అంటే మైనస్ ట్వెల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సి వాల్యూ పెద్దగా ఉందంటే ఆర్ లో ఉపయోగపడుతుంది. ఓకే, అట్లానే సెకండ్ సర్కిల్ చూసుకుంటే, సో ఇక్కడ సి వన్ అంటే ఎంత, టూ కామా త్రీ అవుతుంది. ఓకే, అట్లానే సి టూ తీసుకుందాము. సో సెకండ్ సర్కిల్ కనుక తీసుకుంటే దానికి ఏదో ఒక పేరు పెట్టుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో దీంట్లో కూడా మనం జీఎఫ్లని తీసుకోవాలి. టూ జీ అంటే సిక్స్ కదా, జీ అంటే త్రీ వస్తుంది, టూ ఎఫ్ అంటే ఎయిటీన్, ఎఫ్ అంటే నైన్, సి అంటే ట్వంటీ సిక్స్. ఓకే, సో ఇప్పుడు రెండు కేంద్రాలు వచ్చేసినాయి అన్నమాట. ఈ కేంద్రానికి దీనికి ఈ సి అనేది సి టూ అవుతుంది, మైనస్ త్రీ మైనస్ నైన్. సో ఈ రెండింటి డిస్టెన్స్ కనుక్కున్నాం, సి వన్ సి టూ కనుక్కున్నాం. మనకు తెలిసిన ఫార్ములా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఒకసారి సి వన్ సి టూ బిందువుని ఇక్కడ రాసుకొని చేద్దాము. టూ కామా త్రీ మైనస్ త్రీ కామా మైనస్ నైన్, వన్ ఈస్ ఎట్ ఎక్స్ వన్ వై వన్ అండ్ ఎక్స్ టూ అండ్ వై టూ. ఓకే, స్క్వేర్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. టూ నెగిటివ్ సెడిషన్ చేస్తే మైనస్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ మైనస్ ట్వెల్వ్ స్క్వేర్ అవుతుంది. ఎంత, ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ వన్ సిక్స్టీ నైన్ అంటే థర్టీన్ వచ్చింది. సిక్స్ ఇంటూ డిస్టెన్స్ థర్టీన్ వచ్చింది. అక్కడ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ కలుపుకుందాము. ఆర్ వన్ ఎక్కడ నుంచి వస్తుంది, సెంటర్ నుంచి వస్తుంది. సో ఆర్ వన్ అంటే స్క్వేర్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. వాట్ ఈస్ జీ స్క్వేర్, టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్, టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ త్రీ స్క్వేర్ నైన్ మైనస్ సి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ట్వెల్వ్, సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్, రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్. ఆర్ వన్ వచ్చింది, అలానే ఆర్ టూ తీసుకుందాము. ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు అట్లానే దీనికి కూడా జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆర్ టూ అంటే ఎంత వస్తుంది, దీని నుంచి తీసుకుందాం. జీ స్క్వేర్ అంటే జీ స్క్వేర్ నైన్, నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్, మైనస్ సి అన్నారు కాబట్టి మైనస్ ట్వంటీ సిక్స్. ఎయిటీ వన్ ప్లస్ నైన్ నైంటీ, మైనస్ ట్వంటీ సిక్స్. ఎయిట్ వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ అన్నమాట. సో ఇక్కడ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ చేద్దాం. ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ చేస్తే ఎంత వస్తుంది, ఫైవ్ ప్లస్ ఎయిట్ ఎంత, థర్టీన్. సో ఇక్కడ మనకి సి వన్ సి టూ థర్టీన్ వచ్చింది, ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ థర్టీన్ వచ్చింది. కాబట్టి వితిన్ కమ్ టు ద కంక్లూజన్ దట్ సి వన్ ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్. కాబట్టి ఈ రెండు కూడా ఎలా అవుతాయి, టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, రెండు కూడా బాహ్యంగా ఖండించుకుంటాయి, స్పృశించుకుంటాయి అని. ఓకే, బాహ్యంగా
ప్రధానంగా ఉంటాయి అన్నమాట. స్థితి ప్రధానంగా స్థితి భాగంగా ఉంటుంది, భాగంగా స్పృశించుకుంటారు.